మీకు ఒక సిస్టమ్ ఉంది. అదే అండి, ఇప్పుడు అయినప్పటికీ కూడా మంత్రి గారి హోదాలో అది నాదే నా సంఘాన్ని అని ఆయన మరి ఓన్ చేసుకున్నారేమో, బిల్డింగ్ ఓన్ చేసుకున్నారేమో, కానీ కూల్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటున్నాను వెంకటేశ్వర్లు గారు. ఆ చెప్పండి. ఒకటేనండి, వాళ్ళు ఒకటే నిర్ణయించుకున్నారు, మంత్రి గారి పేరు తప్ప ఆ భవనం మీద ఎవరి పేరు ఉండకూడదు. ఈ రోజు మహాసభ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ముక్కాల ద్వారకానాథ్ గారు కూడా ఆయన పేరు తప్ప, ఆ మంత్రి గారి పేరు తప్ప, ఆ వైసీపీ నాయకుల పేర్లు తప్ప, రెండో వారి పేరు దాని మీద కనపడకూడదనే ఒక దురుద్దేశంతో ఈ రోజు భవనాన్ని కూల్చడం జరిగింది. ఇప్పుడు మహాసభకి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ 100 ఏళ్ల చరిత్రలో మేము హైదరాబాద్ లో మహాసభ బిల్డింగ్ కట్టాం, తర్వాత ఇప్పుడు మళ్ళీ బిల్డింగ్ కట్టాం, అంటే 100 సంవత్సరాల్లో రెండో బిల్డింగ్ కట్టగలిగాం. ఈ రోజు కట్టిన సంవత్సరానికి వీళ్ళు కూల్చి వేశారంటే, అంటే ఈ ఎవరి పాత వాళ్ళయి దీంట్లో ఉండకూడదు, మా పార్టీ వాళ్ళే తప్ప రెండో వాళ్ళే కనపడకూడదు అనే ఒక దురుద్దేశంతో తప్ప రెండో ఆలోచన అయితే లేదు. అదే అసలు పార్టీలకి, అధికార పార్టీలకి దీనికి సంబంధం లేదు కదండి, ఇదేమన్నా ఛార్జ్ తీసుకోవడానికి అదేమన్నా గవర్నమెంట్ ఆఫీస్ కాదు కదా, గవర్నమెంట్ సంబంధించింది కాదు కదా. వినండి, నిన్న విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సర్వసభ్య సమావేశం అని సమావేశం పెట్టారండి. ఆ సమావేశంలో వైసీపీ నాయకులు తప్ప ఆ స్టేజి మీద బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారా? టీజీ వెంకటేష్ గారు బీజేపీ అని అతని పేరు తీసేశారు ఇన్విటేషన్ లో. జయంతి వెంకటేశ్వర్లు గారు మాజీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, ఆయన తెలుగుదేశం పార్టీ అని అతని పేరు తీసేశారు. అంటే మహాసభ అధ్యక్షులకు కూడా గౌరవం లేకుండా చేసే స్థాయికి ఎదిగింది. అయితే ఇప్పుడు కాదు, వెల్లంపల్లి గారు వచ్చిన తర్వాతే ఆర్యవైశ్య మహాసభలో రాజకీయాలు ఉన్నాయా? అది కూడా ఆయన ఈ మధ్య కాలంలో ఇంతగా మారిపోవడానికి కారణం ఏంటి? అంటే గతంలో ఉన్నా కూడా 10 పైసలు 5 పైసల వాటాతో ఉంది, కానీ ఇవాళ 95 పైసల వాటా మాత్రం ఇవాళ మొత్తం రాజకీయమే కంప్లీట్. ఇప్పుడు వెల్లంపల్లి గారు మంత్రిగా అసలు కొన్నదేమో టీజీ వెంకటేష్ గారు, అంటే అప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారు, టీడీపీ ఎంపీగా ఉన్నారు. అలాగే ఎవరు, సిద్ధా రాఘవరావు గారు, ఆయన మంత్రిగా ఉన్నారు, టీడీపీలోనే ఉన్నారు, కానీ వాళ్ళు డబ్బులు పెట్టి కట్టారు. అలాంటి సుబ్బారాయుడు గారు ఆయన ఏ పార్టీలో ఉన్నారండి ఆ సమయానికి? ఆయనకి పార్టీ ఏమి లేదండి, ఆయనకి ఏం పార్టీ లేదు, 1 కోటి రూపాయలు పెట్టి ఆయన కట్టారు. సో అందరూ అనేక పార్టీలో ఉన్న వాళ్ళు రూపాయి 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 కోట్ల రూపాయలు 8 కోట్ల రూపాయలు పెట్టి కట్టారు. కానీ మంత్రి వెల్లంపల్లి గారు అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వైసీపీలో ఉన్నప్పటికీ కూడా ఆయనకి ప్రథమ గౌరవం ఇచ్చి మరి పిలిచి వాళ్ళు పార్టీలకు అతీతంగా ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన ఎందుకు వాళ్ళని ఆ స్థాయిలో చూడలేక, ఆ స్థాయి కాకపోయినా కనీస స్థాయిలో ఎందుకు చూడలేకపోతున్నారు? అతను రాజకీయానికి వీళ్ళు అడ్డుగా ఉంటున్నారు, నేను ఒక్కనే ఈ మహాసభను పరిపాలించాలి, నా వ్యక్తులే పరిపాలించాలి అనే ఒక ఉద్దేశంతో ఏ పార్టీ వాళ్ళైనా సరే, అది మహాసభ అధ్యక్షులను కూడా, మాజీ అధ్యక్షులను కూడా తీసేసిన ఘనత ఇప్పటి వరకు ఉందంటే ఒక ఈ ద్వారకా ముక్కాల ద్వారకానాథ హయాంలోనే ఇలా జరిగింది. ఎప్పుడు కూడా మహాసభ మాజీ అధ్యక్షుల్ని ఇన్విటేషన్ లో తీసేసిన ఘనత ఏదైనా ఉందంటే ఈ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ముఖ్యమంత్రి మంత్రివర్యులు అయిన తర్వాత జరిగిన ఈ సమావేశంలోనే తీసేయటం జరిగింది. సో దీని మీద, అంటే దీని మీద ఏం చేస్తారు, ఎవరిని కలుస్తారు, ఎక్కడ మీకు న్యాయం జరుగుతుంది? తప్పకుండా టీజీ వెంకటేష్ గారితో మాట్లాడతాము, అలాగే మాజీ అధ్యక్షులతోటి మరి మహాసభ మాజీ అధ్యక్షులందరినీ కలిసి దీని విషయాన్ని మరి ఒకసారి మళ్ళీ అందరితో చర్చిస్తాము. ఈ భవనం ఎవరైతే పడేశారో వాళ్ళకి బుద్ధి చెప్పే తరుణం దగ్గరలోనే ఉంటుంది ఇది. రైట్, ఓకే, మ్యూట్ వెళ్ళిందండి. రాజేష్ గారు, కోర్టుకు వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అంటే మరి ఇప్పుడు మీరు అందరూ కలిశారు, దాదాపు వారం నుంచి మీరు ఆందోళన చేస్తున్నారు, వాళ్ళని వీళ్ళతో మాట్లాడుతున్నారు, బట్ ఎక్కడా కూడా ఆపట్లేదు, ఆ కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి, సగం కూల్చేశారు కాబట్టి ఇప్పుడు కూల్చినా కూల్చకపోయినా అది వృధానే, మరి ఏం చేయబోతున్నారు? లేదండి, ఒక్కటే, ఎవరైతే కూలగొట్టమని ఆదేశం ఇచ్చాడో ఆయన సొంత డబ్బులతో బిల్డింగ్ కట్టాలి, ఆయన సొంత డబ్బులతో బిల్డింగ్ కట్టాలి, కట్టిన తర్వాత మాట్లాడు.
ఓకే కొంతతో బిల్డింగ్ కట్ట అవసరం ఉంది. ఎవరు పర్మిషన్ తీసుకోకుండా ఒక పార్టీ ఒక పార్టీ ఉద్దేశంతో చూసి ఈ రోజు మహాసభని ఈ రోజు ఈ విధంగా తయారు చేశాడంటే ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన మహాసభని ఈ విధంగా తయారు చేసిన వ్యక్తి కేవలం వెల్లంపల్లి శ్రీనివాస్. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు దమ్ము ధైర్యం ఉంటే జనం దగ్గర డొనేషన్ వసూలు చేయకుండా ఎవరికి చెప్పకుండా ఎలా అయితే బిల్డింగ్ కూలగొట్టారో ఎవరికి చెప్పకుండా బిల్డింగ్ కట్టాలి ఆయన డబ్బులతో. లేకపోతే మేము దీన్ని కోర్టుకు వెళ్తాం, కోర్టులో కేసేస్తాం. ఏ అర్హతతో బిల్డింగ్ కూలగొట్టారు, ఏ తీర్మానంతో బిల్డింగ్ కూలగొట్టారో చేస్తాం. కోర్టు ద్వారా డైరెక్షన్ తెచ్చి వాళ్ళతోనే వాళ్ళ డబ్బులతోనే బిల్డింగ్ కట్టిస్తాం. మరి పాత వాళ్ళ పరిస్థితి, కట్టిన పాత వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం, వాళ్ళ పరిస్థితిని ఎలా మీరు నిలుపుకోగలుగుతారు? కూలగొట్టిన వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్ కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి డబ్బులతోనే బిల్డింగ్ కట్టాలి. ఇప్పుడు కోటి రూపాయలు 30 లక్షలు ఇచ్చిన వాళ్ళ పేర్లు లేకుండా పోతే మరి అది కూడా కోర్టు డైరెక్షన్ లోనే తెచ్చుకుంటారా? తెచ్చుకుంటామండి ఖచ్చితంగా. డబ్బులు ఫైన్ రూపేణా వెల్లంపల్లి శ్రీనివాస్ కడతారు, తప్పు చేసినందుకు ఫైన్ వెల్లంపల్లి గారు కట్టాలి. ఆ డబ్బులతో బిల్డింగ్ కట్టిస్తాం, వాళ్ళ పేర్లు మాత్రం డోనర్స్ ఏ ఉండాలి. ఓకే, డోనర్స్ డబ్బులతో వెల్లంపల్లి డబ్బులు కట్టాలి, డోనర్స్ పేర్లు వేయాలి. ఓకే ఓకే అండి, చూద్దాం. మరి ఏదేమైనా ఇలా కూల్చుకుంటూ పోతే మరొక అద్భుతమైన బిల్డింగ్ కట్టి ఆయన పేరు పెట్టుకోవచ్చు, లేదంటే ఇందులోనే ఆయన పేరు మార్చుకోవచ్చు, లేదంటే అందరితో తీర్మానం కలిపి ఇంత ఖర్చుతో మనం ముందుకెళ్తున్నాము, ఇంత ఖర్చు పెట్టి మరొక భవనం నిర్మించుకుందామని అడగొచ్చు. మరి ఏమీ లేకుండా ఒక ఏకధోరణిలో మంత్రిగా ఉండి ఒక ఆర్యవైశ్య సంఘానికి సంబంధించి అందులో ఆయన ఒకరు, ఆయన ఎంత ఉందండి, ఆయన ఆయన వాటా కూడా ఏమన్నా ఉందా? ఏమి లేదండి, ఆయన మంత్రి భావంతో తప్ప ఏమి లేదు. అండి ఆ టైంలో ఆయన ఎవరు అడగలేదా, డొనేట్ చేయలేదా ఆయన? ఆయన ఎవరు అడగలేదు, ఆయన ఇవ్వడని అడగలేదు, తీసుకోలేదు. ఇవ్వరని అడగలేదా? రైట్. ఎనీవే అండి, ఆయన రూపాయి ఒక్కటి కూడా లేకుండా కేవలం మంత్రి అన్న హోదాతో, ఆ కులానికి సంబంధించిన మంత్రి అన్న హోదాతో ఆయన కూల్చివేస్తున్న ధోరణి మాత్రం నిజంగా ఆక్షేపణీయమే. ఇలా కూల్చుకుంటూ పోతే ఎన్నని కూల్చుకుంటూ పోతాం, కొంచెం అన్న కొంచెం మనసు చూపిస్తే దాని మీద ప్రేమ ఉంటుంది. ఆ రూపాయి పెడితేనే అది కూల్చేటప్పుడు ఆ బాధ కనబడుతుంది, పెట్టలేదు కాబట్టి మేబీ ఆయన కనబడుతున్నట్లేదు. చూద్దామండి మరి మీ కష్టం ఇది, మరి మీరు కోర్టుకు వెళ్తామంటున్నారు, ఏం సాధించుకొస్తారో చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజేష్ గారు, వెంకటేశ్వర్లు గారు ఫోన్ లైన్లోకి వచ్చిన